नमस्कारम सिटी न्यूज़ के स्वागतम। राजधानी अमरावती प्रांतंलोनी कृष्णायपालेमलो मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पर्यटिंचारु। आर्फै जोन लो इल्ल निर्माणं मौलिक वस्तुल प्राजेक्टुलकु भूमि पूज चेशारु। 50793 मंदिकि इक्कड इल्लु निर्मिंचि इव्वनुन्नारु। ई संदर्भंगा एर्पाटु चेसिन पायलान्नु आविष्करिंचि वनमहोत्सवंलो भागंगा मोक्कलु नाटारु। अनंतरं मोडल हाउस ను పరిశీలించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు। సీఎం తో పాటు మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, విడదల రజని, ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు। గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్వహించుతూ ఉన్నారు। పర్యావరణం పచ్చదనం అనే గొప్ప ఉద్దేశంతో అన్ని రకాల సౌకర్యాలను ఈ ప్రాంతంలో ఉంచేలా గృహ నిర్మాణాలను చేపట్టడం జరుగుతోంది। అందులో భాగంగానే ఈ రోజున ఈ శుభ ముహూర్తాన సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లబ్ధిదారులకు అప్పగించడంలో ఎదురైన అడ్డంకులన్నింటిని సమర్థవంతంగా సహనంతో పట్టుదలతో అంతకు మించి మంచి మనసున్న ముఖ్యమంత్రిగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న భూమి పూజ కార్యక్రమాన్ని పేద అక్క చెల్లెమ్మలకు ఈ రోజున నివేసన స్థలం ఇవ్వడంతో పాటుగా స్మార్ట్ సిటీలుగా రూపుదిద్దుకోబోతున్న ఒక మంచి ఘట్టానికి ఈ రోజున ఈ వేదిక ఆవిష్కృతం కాబోతోంది। జగన్మోహన్ రెడ్డి గారికి నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నారు। ఇకపై అమరావతి మనందరి సామాజిక అమరావతి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు। మంచి చేసే కార్యక్రమాలకు అడ్డు తగలడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని మండిపడ్డారు। చంద్రబాబు హయాంలో కంటే తమ హయాంలో అప్పులు తక్కువ అన్నారు। కృష్ణాయపాలెంలోని ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణంకు శంకుస్థాపన చేసిన అనంతరం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు। కృష్ణాయపాలెంలో పేదలకు పంపిణీ చేసే స్థలాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందించారు। పేదల ప్రభుత్వానికి పెత్తందారుల కూటమికి జరుగుతున్న యుద్ధంలో ఇది పేదవాడు సాధించిన విజయమని సీఎం చెప్పారు। ఇంటి పట్టాలు అందించి ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని పేర్కొన్నారు। ఎన్నో అవరోధాలను అధిగమించి ఇళ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు। వచ్చే 5 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందన్న సీఎం పేదలకు ఇళ్లు కడుతూ ఉంటే కోర్టులకు వెళ్లి అడ్డుకునే దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశామన్నారు। ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పటిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ। మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతా ఉన్నాడు? మరి ఆ రోజు ఆ గజదొంగల ముఠ ఎందుకు చేయలేకపోయింది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా। మనందరి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇల్లు కట్టిచి ఇవ్వకుండా అడ్డు తగిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, ఒక దత్తపుత్రుడు, ఒక పేదవాడికి ఒక ఇల్లు రాకూడదు, ఒక పేదవాడికి ఒక ఇంటి స్థలం రాకూడదు అని అడ్డుకునే ప్రయత్నము ఇంత దారుణంగా దుర్మార్గులు చేస్తా ఉంటే ఈ రోజుకి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు। వీరంతా కూడా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని అడ్డుకున్నారు। ఆ తర్వాత వీళ్ళంతా పేదలకు ఇల్లు కట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్నారు। ఇందుకోసం ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు। ఇందుకోసం ఈ పేదవాడికి ఇల్లు రాకుండా అడ్డుకునేందుకు ఏకంగా సుప్రీం కోర్టు దాకా వెళ్ళిన పరిస్థితులు, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి
ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే చూస్తాం ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది అటువంటి మార్పుకు మనస వాచ కర్మన సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈ రోజు ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఈ కార్యక్రమానికి పునాది రాయి వేస్తా ఉన్నాం ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నుంచి ఈ అమరావతి ఇక మన అందరి అమరావతి కాబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మహాకవి గురన్ జాషువా 52వ వర్ధంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ పాల్గొని నగరం పాలెంలోని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జాషువా దళితుడిగా పుట్టి గొప్ప కవిగా పేరు పొందారన్నారు గుర్రం జాషువా గుంటూరు జిల్లా వాసి కావడం గర్వించదగిన విషయమని సత్య హరిశ్చంద్ర నాటకంలోని కాటి సన్నివేశం అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు అలాంటి మహనీయుడు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం కలిగించిందన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు జాషువా కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ తన కవితల ద్వారా గుంటూరు జిల్లాకు వన్నె తెచ్చిన వ్యక్తి గుర్రం జాషువా అని ప్రతి ఒక్కరూ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు విరాజిల్లినటువంటి వ్యక్తి ఆయన మన జిల్లా వాసి కావడం మా అందరికీ కూడా చాలా గర్వకారణం ఆయన చాలామంది కవుల్ని మనం చూసాం వారు కవిత్వాలు మనం తెలుసుకున్నాం కానీ గుర్రం జాషువా గారి రాసినటువంటి కవిత్వాన్ని మనం చూస్తే అది చాలా అద్భుతమైనటువంటి కవిత్వంగా ఇవాళకి కూడా అద్భుతంగా ప్రచారంలో ఉంది అందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే సరే గబ్బిళం అనే ఇది ఒకటైతే అందరికన్నా జనరంజకంగా సత్య హరిశ్చంద్రలో పాఠశీల్లో ఆయన రాసినటువంటి పద్యాలను ఇమిచ్చి ఆ సత్య హరిశ్చంద్ర పాఠశీల్లో పద్యాలు వారు పాడుతుంటే వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసి ఉంటుంది తెలుగు భాషాభిమానులందరూ కూడా వారి యొక్క సేవలని వారి యొక్క రచనని స్మరణ చేసుకుంటూ ఒకసారి తెలుగు వారి యొక్క వైభవాన్ని గుర్తు తెచ్చుకోవాలని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా జాషువ గారు గుంటూరు జిల్లా వాసి గుంటూరు జిల్లాలో ఆయన రచనలు చేసి గుంటూరు జిల్లాకి ఒక ప్రాశస్తి ఇచ్చిన మహాకవి ఆయన ఆయన సమసమాజ నిర్మాణం కోసం సమాజంలో అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా పనిచేసిన మహాకవి గుర్రం జాషువా అలాంటి గుర్రం జాషువా తెలుగు భాషకు గౌరవం తెచ్చిన గుర్రం జాషువా గారి జిల్లాలో మనందరం ఉంటాం నిజంగా మనందరం అదృష్టంగా భావిస్తూ వారిని స్మరణం చేసుకుంటూ ఈరోజు తెలుగు వారందరూ కూడా వారి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వారి సేవలను గుర్తు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జీజీహెచ్కు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరో 10 ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్లను ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు ఆసుపత్రిలోని ఓపీ విభాగాన్ని ఆయన పరిశీలించారు ఓపీ వద్ద రోగులు పెద్ద సంఖ్యలో కిటకిటలాడుతూ ఉండడంతో ఆయన గమనించారు రోజుకు 600 నుంచి 700 మంది వరకు వస్తూ ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సివిల్ సర్జన్ ఆర్ఎంఓకు ఆదేశాలు జారీ చేశారు రోగులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు ప్రస్తుతం 6 కౌంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయని రోగులు పెరుగుతున్నందున సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు ఓపీ ఎదురుగా ఉన్న సైకిల్ స్టాండ్ ప్రాంతంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఈ పనులన్నీ 4-5 రోజుల్లో పూర్తి చేయాలని ఏపీ ఎంఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ నర్సింగ్ సూపరింటెండెంట్ సమీనా బేగం అడ్మినిస్ట్రేటర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇమ్మీడియట్ గా మనం అనుకున్నది బయట ఓపీ కౌంటర్ ఎక్కువ చేసి దాదాపు ఇప్పుడు 600 రాగల రోజుల్లో దాదాపు 15 నుంచి 20 కంప్యూటర్లు పెట్టేసేసి 20 కౌంటర్లు పెట్టేసి వీళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది గుర్తించి ఇవాళ పేషెంట్కి అసౌకర్యం లేకుండా దాదాపు రోజుకి 3000 మంది పేషెంట్లు వస్తున్నారు ఇవాళ గవర్నమెంట్ నమ్మకంతో వీళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి పథకం ఇక్కడ అమలు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో
నమ్మకంతో ఇవాళ గవర్నమెంట్ మీద ఫ్లోటింగ్ ఎక్కువైంది. మనం పెట్టిన కంప్యూటర్స్ దాదాపు ఎన్ని పెట్టామండి? ఆరు కంప్యూటర్స్ పెట్టాము. ఇదంతా కూడా పాతకాలపు మనం ఇదివరకు లెక్కల ప్రకారం ఉంది కాబట్టి అప్పటి వరకు సరిపోయింది. కానీ ఇప్పుడు ఒత్తిడి పెరిగింది, ప్రజలు పెరిగారు, రోగులు పెరిగారు కాబట్టి మన కౌంటర్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మేము వెంటనే ఇక్కడ ఒక ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీర్ విభాగంతో మాట్లాడి ఇక్కడ సజెషన్గా ఉన్న దీన్ని కంప్యూటర్ కౌంటర్స్ ఒక 10 కౌంటర్స్ వరుసగా పెట్టేసేసి ఇక్కడ చేయడానికి నిర్ణయించాం. మహాకవి గురుం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో దళిత సంఘాలు ఘనంగా నిర్వహించాయి. భీమసేన సేవాదళ ఆధ్వర్యంలో నగరం పాలనలోని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురం జాషువా ఆయన కవితల ద్వారా ప్రజల కర్తవ్యాన్ని తెలియచేశారని ఆ పార్టీ అధ్యక్షులు జొన్నలగంట శ్రీకాంత్ అన్నారు. గురం జాషువా గుంటూరు జిల్లాకు చెందినవారు కావడం గర్వించదగిన విషయమని ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. గుంటూరు నగరంలో గుర్రం జాషువా గారి వర్ధంతిని ఘనంగా మేమందరం దళిత సంఘాలు అందరం నిర్వహించుకుంటున్నాం. మరి గుర్రం జాషువా గారు మహాకవి, ఆయన ఉద్యమాల ద్వారా, పాటల ద్వారా, పద్యాల ద్వారా ఎంతో రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తం మీద పాటల ద్వారా ఎంతోమందిని పేరు కొలిపి మరి ఆయన చక్కగా పాటల ద్వారానే ఉద్యమాలు ఎలా చేసుకోవాలి, మన కర్తవ్యం ఏంటనేది మన నిర్వహించినటువంటి మహానాయకుడు గుర్రం జాషువా గారు. అదేవిధంగా ఆయన గుంటూరు జిల్లా నివాసాయి ఉండటం మా గర్వకారణం. ఇది ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జాషువా గారి పేరు పెట్టాలని ప్రజా సంఘాలుగా మేమందరం డిమాండ్ చేశాం. మరి జాషువా గారు ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి ఎవరైతే అణగారిన కులాలు ఉన్నారో ఆ కులాలకు సంబంధించి ఆయన అనేకమైన ఇబ్బందులతో ఆయన ఆ సాహిత్యాన్ని, దళిత సాహిత్యాన్ని మరి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన కులం ద్వారాగానే ఈ ప్రపంచంలో కులం అనేది మహాభూతం, మరి కులం ద్వారాగా కొన్ని వర్గాలను అణచివేస్తున్నారు అని ఆయన పాట ద్వారాగా మరి సమాజానికి తెలియపరచడం జరిగింది. అటువంటి మహానుభావుని మనం ఈరోజు స్మరించుకోవటం అంటే మరి యావత్ భారతదేశంలో కవిని మనం గౌరవించుకున్నట్టు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ క్యాజువాలిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోరువానను సైతం లెక్క చేయకుండా తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న సేవలపై రోగుల సహాయకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓపీలో రద్దీ ఉండడంపై కిరణ్ కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేసి వెంటనే రోగులను వార్డుకు తరలించాలని ఆదేశించారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నగరంలో శాంతి ర్యాలీ జరిగింది. క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో క్రైస్తవులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మణిపూర్లో క్రైస్తవులపై అధికంగా దాడులు జరుగుతున్నాయని, వాటిని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని బాప్తిజం ఇచ్చే ప్రాంత నిర్మాణంపై ఉన్న స్టేను తొలగించాలని కోరారు. చర్చిలపై జరుగుతున్న దాడులను అరికట్టి శాంతిని నెలకొల్పాలన్నారు. రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, క్రైస్తవులకు కల్పించిన హక్కులను కాపాడాలి. ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరాలుగా ఈ క్రైస్తవుల హక్కులు కాలరాయబడుతూ ఉన్నాయి. మరి అశాంతి, అసమాధానం నెలకొంటూ ఉంది. మరి ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో అధికమైపోయింది. గత 2.5 నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్త్రీలపై, క్రైస్తవులపై, సంఘాలపై దాడులను ఆపాలని ఈ శాంతియుత ర్యాలీ నిర్వహించున్నాం. అంత మాత్రమే కాదు, మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి బాప్టిస్మం ఘాట్ ప్రభుత్వం వారు 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చినటువంటి, మాకు క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఆ స్థలంలో బాప్టిస్మం ఘాట్ నిర్మిస్తుంటే క్రైస్తవేతరులు, మతోన్మాదులు దాన్ని ఆపివేసి కోర్టులో స్టే తీసుకుని వచ్చారు. ఆ స్టే కూడా ఎత్తివేయాలని కోరుతూ ఐక్యంగా ఉంటేనే ఈ దాడుల్ని మనం ఎదుర్కోగలుగుతాము. రాబోయే రోజుల్లో క్రైస్తవుల పక్షాన చర్చిల మీద చేసినటువంటి దాడులు ఈ ప్రభుత్వం కళ్ళు కప్పుకొని ఉంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వెంటనే స్పందించాలి, క్రైస్తవుల పట్ల న్యాయం చేయించాలి. ఈ రోజున క్రైస్తవులు మణిపూర్ లో ఇంత ఇబ్బంది పడుతుంటే రాజకీయ నాయకులు దళితుల పేర్లు, క్రైస్తవుల పేర్లు పెట్టుకున్న నాయకులందరూ ఎక్కడ నిద్రపోతున్నారని అడుగుతున్నా. నగరంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వనమహోత్సవం జరిగింది. కాకుమానివారి తోటలోని నారాయణ స్కూల్ విద్యార్థులు మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలను పంపిణీ చేసి మొక్కల రూపంలో వేషధారణను విద్యార్థులు ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ రమాదేవి పాల్గొన్నారు. పచ్చదనంపై పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. We inform it to all the kids
అండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాక్టికల్ ఈవెంట్ ద చిల్డ్రన్ విల్ గెట్ ద నాలెడ్జ్ అండ్ సచ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఎవ్రీ మంత్ వీఆర్ సెలబ్రేటింగ్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద నారాయణ మేనేజ్మెంట్ అండ్ అవర్ హైరార్కి ఆర్జిఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏజిఎం నాగరాజ్ గారు అండ్ ఆల్ మై బిలోవ్డ్ స్టాఫ్ ఆల్సో అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై బిలోవ్డ్ పేరెంట్స్ రియల్లీ ద ఎంగేజ్ దర్ చిల్డ్రన్ అండ్ మార్నింగ్ ఈ కిడ్స్ ఆల్ కేమ్ ఇన్ డిఫరెంట్ డ్రెస్సెస్ రియల్లీ దే పుట్ ఎఫర్ట్స్ సో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ద మై పేరెంట్స్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు చీఫ్ గెస్ట్ వెంకటేశ్వర గారు సిటీ న్యూస్ సమాప్తం నమస్కారం.